మన దగ్గరలో ఉన్న వస్తువుల విశేషములు మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో అప్పు ఏనుగు మరియు జగ్గు కోతి మాటలలో మన దగ్గరలో ఉన్న వస్తువుల గురించి వాటి విశేషతల గురించి తెలుసుకుందాము అరే జగ్గు నీవు ఇంత పెద్ద పెట్టెను తీసుకొని ఎక్కడికి వెళ్ళుచున్నావు నేను గోలో బర్త్డే పార్టీకి వెళ్ళున్నాను నేను కూడా అక్కడికే వెళ్ళుచున్నాను అరే జగ్గు నీవు కూడా నీ పెట్టెను నా బంతివలే దొర్లించుకుంటూ వెళ్ళు అప్పు నేను నా డబ్బాను నీ బంతి ఎలా తొరలించగలను ఇలాగా అప్పు ఇది చూడు ఇది నీ బంతి ఇది నా డబ్బా ముట్టుకొని చూడు ఇది నీ బంతి ఆకారంలో ఉందా లేదు ఇది నా బంతి మాదిరిగా గుండ్రంగా లేదు దీనికి మూలలు ఉన్నాయి వీటికి కార్నర్స్ ఉన్నాయి దీని ఉపరితలము సమతలముగా లేదా ఫ్లాట్ సర్ఫేస్ కలిగి ఉన్నది దీనిని ఎటువైపైనా తీసుకువెళ్లవచ్చును నేను దీనిని దొర్లించలేను కాని దీనిని ఈ విధంగా తప్పక నెట్టగలను అవును అప్పు ఈ డబ్బాకు మూలలు ఉన్నవి దీని ఉపరితలము సమానముగా ఉన్నది కనుక దీనిని మనము దొర్లించలేము నీ బంతి గుండ్రముగా ఉన్నది కనుక దీనిని సులభంగా దొర్లించగలము మంచిది నేను తెలుసుకున్నాను ఏంటంటే గుండ్రని ఉపరితలం గల వస్తువులను కర్వ్ సర్ఫేస్ గల వస్తువులను దొర్లించగలము మరియు సమాన ఉపరితలము కలిగిన లేదా ఫ్లాట్ సర్ఫేస్ కలిగిన వస్తువులను దొర్లించలేము అవునా అవునా అప్పు జగ్గు నీవు గోలు కొరకు ఏ బహుమతి తీసుకున్నావు నేను పెన్సిల్ బాక్స్ మరియు నీళ్ళ సీసా తీసుకున్నాను ఈ పెన్సిల్ బాక్స్ కూడా నీ పెట్టెవలే సమతల ఉపరితలం కలిగి ఉంది అయితే దీనిని ఈ విధముగా తీసుకెళ్లవచ్చును అవునా అయితే ఈ సీసాను ఇట్లా దొర్లించవచ్చును అవునా అవును మనము ఈ సీసాను దొర్లించవచ్చును మరియు నెట్టను వచ్చును ఈ పెన్సిల్ బాక్స్లో ఏమున్నది ఈ పెన్సిల్ బాక్స్లో రెండు పెన్సిల్లు ఉన్నవి జగ్గు ఇటు చూడు ఈ పెన్సిల్ బాక్స్లో పసుపు రంగు పెన్సిల్ నీలిరంగు పెన్సిల్ కన్నా పొడవుగా ఉన్నది అవును కాని నీలరంగు పెన్సిల్ చిన్నది అవును పసుపు రంగు పెన్సిల్ పొడవైనది నీలిరంగు పెన్సిల్ పొట్టిది అరే అప్పు నీవు గోలు కొరకు ఏమి తీసుకున్నావు అవును జగ్గు నేను కూడా గోలుకు బర్త్డే గిఫ్ట్ కొరకు మంచి బొమ్మను తీసుకొని ఇస్తాను అవును ఇది మంచి ఆలోచన అయితే నీవు కూడా నాతో గిఫ్ట్ తీసుకోవడానికి వస్తావా సరే పద అప్పు మరియు జగ్గు సంభాషణలలో మనము మన చుట్టుపక్కల ఉన్న వస్తువుల గురించి ఇక్కడ ఏం తెలుసుకుందాం అంటే గుండ్రని ఉపరితలం కలిగిన వస్తువులు దొర్లుతాయి సమతల ఉపరితలం కలిగిన వస్తువులు జరుగుతాయి రెండు వస్తువులను పోల్చిచూస్తే వాటి పొడవు గురించి తెలుసుకోగలుగుతాము మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వస్తువుల విశేషాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి తర్వాత వీడియోలో మనము మన చుట్టుపక్కల వస్తువుల విషయములను కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాము